కృష్ణంరాజు తెలుగు తెర చూసిన ఏకైక రెబల్ స్టార్ కెరీర్ ఆరంభంలో ప్రతి నాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగు నాటక భక్త కన్నప్పగా ప్రేక్షకుల జయజయలు అందుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు తన తరం హీరోల సినిమాల్లో విలన్ గా సైడ్ హీరోగా నటించిన కృష్ణంరాజు యువ కథ నాయకులతో కలిసి నటించారు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త సినీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది అనారోగ్యంతో హాస్పిటల్ కు చేరిన కృష్ణంరాజు తిరిగి ఆరోగ్యంగా వస్తారు అనుకున్న వారికి ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఎన్నో చిత్రాలలో అలరించిన కృష్ణంరాజు గురించి జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో ఆయన పుట్టారు క్షత్రియ రాజవంశంలో సంపన్నుల ఇంట ఆయన జన్మించారు ఆయన విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజవంశానికి చెందినవారు రాజుల కుటుంబం కావటంతో ఆయన బాల్యంలో ఒక రాజుల గుర్రపు బండిలోనే బడికి వెళ్ళేవారు అయితే చదువుపై కృష్ణంరాజుకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు సినిమాలు మిత్రులతో కలిసి షికార్ల కోసమే అధిక సమయం వెచ్చించేవారు ఆ రోజుల్లో సినిమాయే ప్రధాన వినోదం కావటంతో సినిమాలను ఎక్కువగా చూసేవారు అది తప్ప మరే ఆలోచన ఉండేది కాదు అక్కినేని నాగేశ్వరరావు సువర్ణ సుందరి చిత్రాన్ని 30 సార్లు మూగ మనసులు చిత్రాన్ని 25 సార్లు వీక్షించారట ఆయనకు సినిమాలంటే ఎంత పిచ్చో దీన్ని బట్టే అర్థమవుతోంది అలా సినిమాలపై మక్కువతోనే సినీ ఇండస్ట్రీ బాట పట్టారు బీకాం చదువుతూనే ఆంధ్ర రత్న పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు కృష్ణంరాజు ఆ తర్వాత బీకాం పూర్తి చేయకుండానే హైదరాబాద్ లోని అబిట్స్ లో రాయల్ ఫోటో స్టూడియోను ఏర్పాటు చేశారు అబిట్స్ లో ఓ రాజు కాఫీ తాగుతున్న కృష్ణంరాజును అక్క చెల్లెళ్ళు మూవీ దర్శకుడు పద్మనాభరావు చూశారు అచ్చం హీరోలా ఉండటంతో సినిమాలో నటిస్తావా అని అడిగారు అంతే ఎవరికి చెప్పకుండానే మద్రాసుకు వెళ్ళారు 1966లో చిలుక గోరింక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు మొదటి సినిమా అనుకున్నంతగా ఆడలేదు ఆ తర్వాత సిహెచ్ నారాయణరావు వద్ద నటనలో శిక్షణ తీసుకొని రాటు తేలారు అనంతరం వచ్చిన సినిమాల్లో సత్తా చాటి రెబల్ స్టార్ గా ఎదిగారు కృష్ణంరాజు ఆరంభంలో ప్రతి నాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల జయజయలు అందుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు తన తరం హీరోల సినిమాల్లో విలన్ గా సైడ్ హీరోగా నటించిన కృష్ణంరాజు యువ కథ నాయకులతోనూ కలిసి నటించారు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి నటించారు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త సినీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది తెలుగు సినీ రంగంలో ఆయన రెబల్ స్టార్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలతో అలరించారు వరుసగా విలన్ చిత్రాలు చేసిన ఆయన కొద్ది కాలంలోనే మళ్ళీ హీరోగా పుంజుకున్నారు ఆయనే శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు ఇంటి పేరులోని చిన వెంకట పదాలను తొలగించుకొని కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరకని ముద్ర వేసుకున్నారు ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాద్ లో రాయల్ స్టూడియో మొదలుపెట్టారు ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసుకు చేరుకున్నారు ప్రముఖ దర్శకుడు ప్రత్యేకాత్మ చేయుతనందించగా 5 దశాబ్దాలు సినీ రంగంలో ప్రయాణించారు
శోభన్ బాబు కృష్ణ వెండితెరకు పరిచయమైన కొన్నాలకే 1966లో వచ్చిన చిలక గోరింక చిత్రంతో కృష్ణంరాజు వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. అయితే తొలి చిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావటంతో చాలా నిరాశపడ్డారు. ఫ్లాప్ తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు దర్శక నిర్మాతలు సత్తి చెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరుచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సిహెచ్ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది. తర్వాత డొండి నిర్మాణ సారథ్యంలో అవే కళ్ళు చిత్రంలో విలన్ గా అలరించారు. ఆ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్ ఆర్ నాగేశ్వరరావు చనిపోవటంతో అంతా ఆయనను మరో ఆర్ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల కృష్ణంరాజుకి 3 కూతుళ్లు. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని, ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా తెలుస్తుంది అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ అభిమానులు చిత్ర ప్రముఖులు కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణంరాజు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మంచితనానికి మారుపేరుగా అనేక మంది అభిమానాన్ని చురకొన్న కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పిస్తుంది TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.